జగ్గయ్యపేట సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ఎస్పీఓస్గా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలలుగా వేతనాలు రావడం లేదంటూ డీఎస్పీ నాగేశ్వరరెడ్డికి వినతి పత్రం అందించారు. కృష్ణా జిల్లా నందిగామ జగ్గయ్యపేట రెండు నియోజకవర్గాల్లో 130 మంది ఎస్పీఓస్లు పనిచేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు వంటివి అక్రమంగా రవాణా తనిఖీలు నిర్వహిస్తూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు. చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తారీఖు 2020 సంవత్సరంలో తీసుకున్నారు ఎస్పీ గారు రిక్రూట్మెంట్ చేశారు. అప్పటి నుంచి మాకు సరిగ్గా వేతనాలు అయితే అందట్లేదు. ఫస్ట్ నుంచి కూడా మాకు 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వేతనాలు ఇచ్చారు. తీసుకున్న తర్వాత మమ్మల్ని నెక్స్ట్ ఇల్లీగల్ కాంట్రాక్ట్ అయినటువంటి మద్యం తర్వాత డ్రగ్స్ తర్వాత ఏదైనా ఇల్లీగల్ ఉంటే అవన్నీ పట్టుకొని మేము కేసులు కట్టించడం జరిగింది పోలీసు వారి ద్వారా. ఈ మన బార్డర్ సబ్ డివిజన్లో మనము 26 చెక్ పోస్టులు ఈ యొక్క ఎస్పీఓలను పెట్టి రన్ చేస్తున్నాము. దగ్గర దగ్గర 120 మెంబర్స్ వరకు అయితే వీళ్ళకు సాలరీస్ రాలేదని చెప్పి వాళ్ళు 8 మంత్స్ నుంచి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ అంటే సబ్ ఆఫీషియల్స్ మన ఎస్పీ గారి దృష్టికి దీన్ని తీసుకుపోతాం. గతంలో కూడా ఎస్పీ గారు తీసుకురండి సార్. గతంలో మన ఎస్పీ గారు దృష్టికి తీసుకుపోతే ఎస్పీ గారు ఇంటర్న్ ఈ యొక్క పై అధికారుల దృష్టికి తీసుకుపోయి 2 నెలల శాలరీస్ వేయించడం జరిగింది.